సార్ ఫైనల్గా చాలామంది సివిల్స్ రాయాలి అని కోరుకుంటారు చాలామంది సివిల్స్ అనగానే వాళ్ళకి ఐఏఎస్ ఐపిఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఛాన్స్ ఉంటాయి కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది ఐఎఫ్ఎస్కి ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్ ఐఎఫ్ఎస్కి ఎందుకు ఎంచుకోవాలి ఒకవేళ ఎంచుకుంటే వాళ్ళు ఐడియా ఐడియాతో లోపల రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ జనరల్గా ఎంప్లాయ్మెంట్ చేయాలన్నప్పుడు చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ దేర్ ఆర్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్స్ లైక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ ఎండి దిస్ థింగ్ దేర్ ఇస్ అ ప్యూర్లీ టెక్నికల్ సర్వీసెస్ ఆల్సో లైక్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అవన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొంచెం కాంపిటేటివ్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ కానీ జనరల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్రాడ్యుయేట్ అయినాక ఈ సర్వీస్లో అన్నీ ఎంటర్ కావచ్చు గ్రాడ్యుయేషన్ అంటే నా అంటే ఐఎఫ్ఎస్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ ప్రిలిమినరీ పాస్ అయినాక కూడా అదర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అందువల్ల ప్రిలిమినరీ పాస్ కావాలి తర్వాత ఈ ఎగ్జామ్ రాయొచ్చు మళ్ళీ సివిల్స్ కూడా రాయొచ్చు ఇంకోటి ఏంటంటే నేను యూత్కు చెప్ప అదేంటంటే దే షుడ్ నాట్ థింక్ దట్ ఏదో ఐఏఎస్ రాకపోతే ఇది వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది అని అనుకుంటా ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇట్ ఇస్ నాట్ దట్ చాలా ఏదో గ్యాప్ ఉంటుంది శాలరీలో ఏం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న చీఫ్ సెక్రటరీ సిక్స్ హండ్రెడ్ రూపీసే డిఫరెన్స్ ఎట్ ద ఎండ్ శాలరీలో సో దట్ డెంట్ మేక్ అదే బట్ యువ మీకున్న మా అంటే యాటిట్యూ యాటిట్యూడ్ ఏ దేనికి మీరు సూటబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అంటే నేచర్ బేస్డ్ బయోడైవర్సిటీ అంటే మీ లైఫ్ విల్ బికమ్ ఏ రియల్లీ హోల్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ గవర్నమెంట్ యూ విల్ ఎంజాయ్ యువర్ హాబీ కరెక్ట్ ఇది రేర్లీ యూ విల్ గెట్ ఇన్ అదర్ సర్వీసెస్ మీరు ఏ ఫీల్డ్ తీసుకొని ఇలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఆ ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే ఏ సర్వీస్ కూడా మీకు ఇది అవకాశం ఇవ్వదు సో మీరు బర్డ్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది బటర్ఫ్లైస్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ట్రీస్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది రెప్టైల్స్ అనేవి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యారైన్ యానిమల్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కోరల్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మళ్ళీ లా అనంటే ఈక్వల్లీ లా అప్లికేబుల్ కోచింగ్ అది 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో దిర్ ఇస్ మళ్ళీ మీరు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మాది మాది ఫర్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది ఆర్ ఆన్ పార్ విత్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇమేజరీ శాటిలైట్ ఇమేజరీ అంటే మ్యాథమెటికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు సో దాంట్లో కూడా వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్స్ పోవచ్చు అదొకటి ఇంకోటి మీరు జాయిన్ అయినా కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ అకాడమిక్స్ యూ గో ఫర్ ఇన్ ఫారెన్ యూనివర్సిటీస్ అది ప్రొవిజన్ మాకు గవర్నమెంటే ఇస్తుంది ఎట్ ద దే విల్ పే దే విల్ పే బ ఇంకోటి రైటింగ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ టెక్నికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్కాలర్లీ ఫారెస్ట్ సర్వీస్ చాలా అవకాశాలు ఇస్తుంది అది వేరే సర్వీస్ కొంచెం తక్కువ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అది ఉండొచ్చు అంటే ఎవరి సర్వీస్ ఓన్ ఇంపార్టెన్స్ సో ఇలాంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పిల్లలు

అండ్ ఆల్సో కాంట్రిబ్యూషన్ నేను స్కూల్స్లో కూడా యూనివర్సిటీస్లో చాలామంది పిలుస్తారు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యునో ఇన్నర్ సాటిస్ఫాక్షన్ నేను యోజనల్లో రాశాను బయోడస్ మీద తెలంగాణ టుడేలో కూడా రాశాను నమస్తే అంటే అదే అదే సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ యూనో యూ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ది డైరెక్ట్లీ టు ది సొసైటీస్ వెల్ఫేర్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ ఇప్పుడు మీరు చూడండి వాటర్ అన్న ఫారెస్ట్ ఓన్లీ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ ఎయిర్ అంటే ఓన్లీ సో యు ఆర్ లివింగ్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ దో ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ టు దాట్ ఎక్స్టెంట్ డే టు డే సో అందువల్ల ఇంకోటి ఏంటంటే నేచర్ ఇంట్రెస్ట్ ఉన్నాడు మాత్రము ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హాబీ ఎంజాయ్డ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ గవర్నమెంట్ సో దట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇమ్మెన్స్ అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ యూ విల్ ఫర్గెట్ ద హోల్ వరల్డ్ హోల్ వరల్డ్ ప్రతి దాంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు ఆరుద్రపూర్గలోనే వస్తాయి ఇప్పుడు వర్షాలు పడగానే మీరు ఎన్నరూ లేదు రెడ్డి మల్ పిల్లలు ఆడుకుంటాం మేము బెడ్లు పెట్టిన ఆడుకుంటాం ఇప్పుడు దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే దే ఆర్ బీంగ్ స్మగుల్డ్ అండ్ ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ అందరూ విచిత్ర పడిపోతారు మాకు తెలియదు అది ఐ కెన్ ప్రూవ్ అదొకటి ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్ ఇప్పుడు మీరు స్నేక్ కనపడంగానే ఇక్కడ అదే స్నేక్ను యూ యూజ్ ఇట్ ఫర్ సస్టైనబుల్ దిస్ థింగ్ స్నేక్ వినం తీసేసి స్నేక్ వినమ్ను మరి హెన్ ఇన్స్టిట్యూట్ దానికో ఎక్స్పోర్ట్ చేయండి స్నేక్ ఇట్స్ పెట్టండి థింగ్ చంపడం ఎందుకు అదే కదా దాన్ని వినం తీసుకొని యూ ఎర్న్ ఇన్కమ్ అంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ద స్కూల్ లెవెల్లోనే నేచర్ని ఎట్లా యూజ్ చేసుకో అంటే సస్టైనబుల్ లివింగ్ నేను అనేది ఏంటంటే వితౌట్ డిస్ట్రక్షన్ ఆల్సో యూ కెన్ గెట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇప్పుడు బయోడైవర్సిటీ ఇదా ఎవ్రీథింగ్ ఇస్ సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్స్ వై ఐ ఎంకరేజ్ భూవెర్క్ దే షుడ్ ఫోకస్ ఆన్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ దెన్ దే షుడ్ సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఇన్ కేస్ దే ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ సర్వీస్ దగ్గర కూడా ఎంకామ్ చేయొచ్చు బీఏ ఆర్ట్స్ చేయొచ్చు ఆంథ్రపాలజీ సోషాలజీ ఎనీథింగ్ అదర్ సైన్స్ వాల్సా పోవచ్చు దట్ ఈస్ అప్ టు ధేర్ ఇంట్రెస్ట్ బట్ దిస్ ఆఫర్స్ ఈ స్పెషల్ అది ఇంకొకటి దీనిలో ఇంట్రెస్ట్ లేకుంటే ఎంటర్ అయినాం అనుకోండి కంపారిజన్ విత్ కస్టమ్స్ కంపారిజన్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ కంపారిజన్ విత్ రైల్వేస్ కంపేరిజన్ విత్ ఐఏఎస్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్త్ యూ కాంటు ఎంజాయ్ ది యువర్ ప్రొఫెషన్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఈజ్ యూ నీడ్ ఎ డిఫరెంట్ ఓరియంటేషన్ టు అబ్జర్వ్ ద నేచర్ అండ్ గివ్ సొల్యూషన్స్ టు ద సొసైటీ ప్రకృతిని ప్రేమించాలనుకున్నా మనకి ఇచ్చిన ప్రకృతిని దాని రుణం తీర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రండి అంటున్నారు అచ్చలేంద్ర రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్యాషన్గా పనిచేస్తే ఇందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్కడ రాదు మనం మొత్తం ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రభుత్వ ధనంతో ఎంజాయ్ చేయొచ్చు దానికి సర్వీస్ చేయొచ్చు అంటూ చెప్తున్నారు ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి మనం మన అటవీ సంపదను కాపాడదాం భావి తరాలకి వాళ్ళందరికీ ఒక దారి చూపిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్